Thank you.
ఈ మూడు
కూడా అభిషేక్ ఉండడం వల్ల ఎక్కువ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆస్కారుతుంది కాబట్టి వారికి ఇబ్బంది కలగకూడదు అని ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ హాజరైనటువంటి మన సబ్ డివిజనల్ ఆఫీసరు మన మండల సర్పంచ్ చంద్రారెడ్డి గారు, మన నగర కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బాడీస్ ఉన్నారా, ముఖ్యంగా ఇక్కడ ప్రజలు మా సిబ్బంది అందరూ కూడా హాజరైనారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లల వారి ఉపయోగార్థము ఈ చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆఫీసుకు వచ్చే ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, అలాగే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల తమ కార్యకలాపాలను దీనికి తగినట్టుగా ఏర్పాటు చేసుకుని అలాగే ఈ చలివేంద్ర కేంద్రం కూడా వినియోగించుకోవాలని చెప్పి గల అంగన్వాడీ కేంద్రాలందు ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బందిచే గర్భిణీలను మరియు వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి గర్భిణీలకు ఇవ్వవలసిన ఆహారం, ఆరోగ్య సూచనలు, సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. నలుగురికి సామూహిక సేవ అనేది జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారము, ఆరోగ్య సూచనల గురించి వాళ్ళకు ఒక అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ద్వారా మేము వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా, అంటే అన్నప్రాసనం అంటే అన్నప్రాసనము, లేదంటే సామూహిక శ్రీమంతం అంటే శ్రీమంతం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఆరోగ్య సూచనలో సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొబిలైజేషన్ ద్వారా ఈ అంగన్వాడీ సెంటర్కి వాళ్ళు, అంటే ఈ ఇక్కడ మోడల్ అంగన్వాడీ సెంటర్ కింద ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ యూకేజీ క్లాసులు నిర్వహించడం జరిగింది. కమ్యూనిటీ సహకారంతో, అంటే ఆ పిల్లల యూకేజీ పిల్లల తల్లిదండ్రుల సహకారంతో ఈ అంగన్వాడీ సెంటర్కు ఒక బీరువాని వాళ్ళు డొనేట్ చేయడం అనేది జరిగింది. ఒక కుక్కరు, ఒక ఫ్యాను, చైర్స్, బీరువాని డొనేట్ చేయడం అనేది జరిగింది. పొంగూరు కట్ట మీద గల రాయల్ అకాడమీ ఫర్ లర్నింగ్ స్కూల్ నందు ఆరోగ్య జనరల్ మరియు ఐ హాస్పిటల్ వారు డాక్టర్ శామ్యుల్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వ్యాధుల గురించి అవగాహన, పిల్లలకు గల కంటి లోపాలు గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, వారికి సూచనలు, వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎటువంటి పోషక పదార్థాలు ఇవ్వాలి అనే విషయాలను తెలపడం ద్వారా పిల్లల కంటి గురించి సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్ బాబు, డాక్టర్ శామ్యుల్, మహేష్ కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసాద్, కరస్పాండెంట్ రమేష్ సుగుటూర్ గారు పాల్గొన్నారు. We have conducted
eye camp in our school with by the Dr. Samuel Garu from the Aragya Hospitals to make the children awareness with the eye diseases and their what is the defect they are having with their eyes. And then we are going to give that suggestions for them to get the parents, and they have the special eye checkup with the parents in the hospital itself. This is only awareness program we have given so that we can give the children the what is the diet they have to control to maintain the eyesight. So this is only simple eye checkup we have conducted with the Aragya Hospitals. And ఈరోజు రాయల్ అకాడమీ స్కూల్ ఆఫ్ లర్నింగ్ నందు ఫ్రీ కంటి వైద్య శిబిరం ఈరోజు చేశాము. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలందరూ విజన్ చెక్ చేసుకోవాలి. విజన్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా చూడాలని చేస్తాం. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల యందు పుంగనూరు మండలం అడవిలాతిని గుంట గ్రామంలో గల ఆదర్శ పాఠశాల యందలి విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు 95% ఉత్తీర్ణత మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు 85% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఎస్ఆర్టీని తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు 470 మార్కులకు గాను సౌందర్య 431, వసంతలక్ష్మి 430, తనుజ 416 మార్కులు, లావణ్య 434, కల్పన 414 మార్కులు సాధించారు. మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు 1000 మార్కులకు గాను నాగలక్ష్మి 917 మార్కులు సాధించారు. మహేశ్వరి 888, హంసవేణి 870 మార్కులు, రాజశేఖర్ 867 మార్కులు, వాణిశ్రీ 831 మార్కులు సాధించారు. వారిని ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది, ఎస్ఎంసీ మెంబర్స్ అభినందించారు. నిలిపిన వాహనాలలోని డీజిల్ కాజేసిన ముఠాను అరెస్ట్ చేసినట్లు పుంగనూరు సీఐ చంద్రశేఖర్ ఎస్ఆర్టీ తెలిపారు. పుంగనూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా ఓనర్లు వెహికల్స్లో ఉండే డీజిల్ పోతూ ఉండేది, దొంగతనం జరుగుతూ ఉంటే ఓనర్స్ మరియు పోలీస్ కలిసి వల్ల మళ్ళీ నిన్న రాత్రి వెహికల్లో ట్యాంక్ ఫుల్ చేసిన వెహికల్స్లో డీజిల్ దొంగతనం పెద్దగా పట్టుకొని వచ్చి మాకు అప్పులు ఇచ్చడం జరిగింది. వారు విచారిస్తే దగ్గర దగ్గర పుంగనూరు పట్టణంలో 2500 పైన లీటర్ల డీజిల్ దొంగతనం చేసినట్టు తెలిసింది. వారి వద్ద నుంచి డీజిల్ని కూడా వాళ్ళు దాచిపెట్టే డీజిల్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇంకా నుంచి పుంగనూరు పట్టణంలో ఎవరైనా ఓనర్స్ కానీ డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని నైట్లో ఎక్కడంటే అక్కడ బండ్లు పార్క్ చేయకూడదు. వారు ఉదయం లోడుకు పోయినప్పుడు మాత్రమే అర్లీ మార్నింగ్ పోయే ముందులో డీజిల్ లోడ్ చేసుకొని పోవాలని చెప్పి మమ్మల్ని, అంతేకాకుండా అవుట్సైడ్లో ఎవరన్నా కానీ వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసేటప్పుడు బ్యాటరీలు కానీ ఈ టార్పాల్లు కానీ ఈ డీజిల్ కానీ దొంగతనం జరుపుకోకుండా గస్తీని కూడా పెంచి ఇక పుంగనూరులో ఇలాంటి నేరం జరుగుతుందా చూస్తామని చెప్పి మనం చేస్తాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మాకు సార్ మా బండ్లో 50 లీటర్లు 170 లీటర్లు అట్లా డీజిల్ పోయినాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినారు. కంప్లైంట్ పూర్వకంగా అయితే ఎవరు ఇవ్వలేదు. దానిపైన ఆధారంగా గస్తీ కూడా నైట్ బీట్లో కొద్దిగా హౌస్ కట్స్ డాబాలు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందులో పఠాన్ అస్లాం ఖాన్ 24 ఏళ్ళు, అతను పుంగనూరు పట్టణమే, రాత మసీది పొంగనూరు, రిజ్వాన్ బాషా, పంత్ బీడి కాలనీ, ఎల్ఎస్పేట. చిత్తూరు జిల్లా ఆటో యూనియన్ మరియు జిల్లా సెక్రటరీ మురళి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు పొంగనూరు గోకుల సర్కిల్ నందు ఈఆర్టీసీ ప్రధాన కార్యదర్శి వెంకటరమారెడ్డి మరియు కార్యకర్తలు నాయకులు ధర్నా నిర్వహించారు. మనము బుద్ధి చెప్తాము. అదే విధంగా మనము మన నాయకుడిని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి అరెస్ట్ చేయించిన బడాబడి నేతలు కూడా బుద్ధి చెప్పాలని కూడా చెప్తా ఉన్నాము. బడాబడి నేతలకి మా ఓట్లతో గద్దెనెక్కి మేము వేసిన ఓట్లతో ఈ రోజు మా మీదకే వచ్చి ఈ రోజు అరెస్ట్ చేయడం సౌకర్యము. అదేవిధంగా ఈ రోజు
ముఖ్యాంశాలను మరో నిమిషం శాతం మళ్ళీ కలుస్తాం. అందరూ కూడా నమస్కారం.